ఏంటి కథ? మా సుబ్బులు కొడుకు నువ్వు? దాదా దాదా దా, ఆహా, మమ్మల్ని దగ్గరుండి పిలుచుకురమ్మన్నాడే. నిజంగానే? ఏ, మన సుబ్బులు కొడుకే. ఈ కలికాలంలో కూడా సేహానికంత ఎలవిచ్చి దగ్గరుండి పిలుచుకురమ్మనటం చాలా గొప్ప సంగతి. దాదాకంత ఇలివేయిస్తే పిలుచుకురమ్మని కబురెట్టరు. ఆళ్లే వచ్చి పిలుచుకెళ్తారు. ఒట్టి మనిషి గట్టి మనిషి అయ్యాడే, కోసంత పెట్టుండొద్దు. ఏమో బాబు, ఈ డబ్బునోళ్ళంటే నాకు జంకు. వాళ్ళ గుండెలు రాళ్ళలా గట్టిగా ఉంటాయంట. కొబ్బరికాయ గట్టి కాదంటే మరి లోపల ఎంత సల్లటి తీయటి నీరు. తీతి ఏడిగా కొబ్బరిలో తీసి ఆకులో కట్టు, పొలసలుపులు చెట్టు మా సుబ్బులు గారికి పేణం. అమ్మా సుశీల, మన గురించి ఆడికిలా తెలిసిందమ్మా, ఇంతకీ మనల్ని ఎందుకు రామన్నాడంట? రామాయణం అంతా ఈ నీరు రావుడు చేతేమ వద్దు అన్నాడంట. అట్ట ఉంది నీ వరస, పిల్లలు మోకాలు చుట్టే తెలియతిల్లా. ఓహో, అదే ఎంత గొప్ప సంగతి. ఆ రోజులు గుర్తున్నాయన్నమాట. రేరే రే రై, ఇక సాలు కానీ, నువ్వు కూకోరా సుబ్బులు, నేను చూసుకుంటాగా, నువ్వు కూకో. కొబ్బరి బెల్లం పెట్టు. పెడతానమ్మా. రే శివా, బళ్ళేదా మీకు? ఇవాళ ఆదివారం కన్నా. అందుకని అత్త నాదర పెట్టమన్నారా? నువ్వు వాళ్ళని ఏమో అనకన్నయ్యా, తల్లి లేని పిల్లలు. అట్ట సీకాకు పడితే అట్ట. ఇదిగోరా బాబు, వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. నాకివ్వు, నాకివ్వా. నీకు తెలవకుండా ఒకటి తెచ్చానయ్యా, చేపల కూర. చెల్లమ్మా, ఏ కూరను వండినట్టు ఈ భూపెపంచంలో ఎవరు వండలేరు. ఇంకో మొక్కేసుకో. కాకేగిరిపోయింది ఈ కాక తెలుసులే. చెల్లమ్మా, ఆళ్ళని దేవుడు చిలక గోరింకెళ్ళా లేరు. అరే మా శివుడికి మీ పిల్లల నుంచి చేస్తే ఇప్పటి నుంచి పెళ్ళికొడవేట్రా. అదేంట్రా, ఇప్పటి నుంచి అనుకుంటే అప్పుడు తెమలతాయి. కట్నం ఎంతో చెప్పన్నయ్యా, ఇప్పటి నుంచి వెనకేసుకోవాలిగా. కట్నం ఏంటమ్మా? మీ అబ్బాయి మా అల్లుడు, మా అబ్బాయి మీ అల్లుడును. కట్నం చెల్లు, ఏరా ఏరా మాట్లాడు. ఇది మనీలే ఇల్లు కాదు, ఇందర లోకంలా ఉంది. డాడీ, మాయ్య గారు అత్తయ్య గారు వచ్చారు, కూర్చోండి. మన సుశీల పెట్టి పుట్టిందయ్యా. అన్నయ్య, నీకిష్టమని పులస పులుసును కొబ్బరి లవ్వండలు చేసుకొచ్చాను. అదే కృష్ణమూర్తిలోరికి కుశీలుడు అటుకులెట్టాడంట కదా, అలా. Thank you.
అబ్బాయితో పాటు నన్ను కూడా వల్ల వేసుకోవడానికి మందు కలిపి తెచ్చారంటరా? చెప్పు ఎన్ని గుడ్డలరా మీకు? నా అంతరం ఏంటి, మీ అంతరం ఏంటి? పులిబెట్టుకి బావురు పిల్లికి పెళ్ళంటరా? ఎదురుగుండా వచ్చి నన్ను అడిగే దమ్ములు లేక మీ పిల్లని ఎరేసి మా వాడిని వల్ల వేసుకుంటారంటరా? చెప్పు సుబ్బలేంట? నా పేరు సుబ్బారాయుడు గారు, కొంచెం మర్యాదగా మాట్లాడా. ఇలాంటి పాడు కొంపలో కాలట్టడం మందే తప్పు, రాయ్యా పోదాం. ఏంటే ఇది పాడు కొంప? అది తెలిసే లోపలికి వెళ్ళటేమంటే జాగ్రత్తగా మాట్లాడు. నన్ను ఏమే గీమే అంటే నిన్ను ఏరా ఒరే గాడిద అనాల్సి వస్తుంది. మా చేతి కింద గంజి తాగి బతికినాడివి, ఆ ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేకుండా మాకు మర్యాదలు నేర్పుతున్నావా? నీకు డబ్బెక్కు ఉండొచ్చు, కానీ మంచికి మర్యాదకి నా పెనివిటి కాలుబాటుకు సరిపోవు. నువ్వు ఈ మాట్లాడటానికేనా కొడుకుని రాయబారు పంపి మరీ పిలిపించావు? ఎరా కుర్రాడా, నీ బాబుకు బుద్ధి లేకపోతే నీకైనా సిగ్గుండక్కర్లా. అక్క చెల్లెలు లాంటిదాన్ని అవమానం చేశావు, ఇంటికి పిలిపించి కంట తడి పెట్టించావు, అంతకంతా అనుభవిస్తావు. వాడు పిలిస్తే దిగి వెళ్తావా? సిగ్గులేదు? లేదు. వన్ మినిట్ ప్లీజ్. ఏం డాక్టర్, ఒంట్లో ఎలా ఉందమ్మా? ప్లీజ్ బాబ్జీ, అది కాదు బాబ్జీ, నేను ఆవేళ అసలు నీ గుండె కొట్టుకుంటుందా? చెప్పాడు, చెవిలో కొబ్బరి కంపు కొడుతుంది. నీ బాబు నీ గుండెని ఎండబెట్టి కుడికాయ చేశాడా? అబ్బతే ప్లీజ్ బాబ్జీ ప్లీజ్. అను వింటుంది, వింటా భయమా? కొడుతుందా కొరుకుతుందా? నేను అదే మా ఫాదరు. ఏమిట్రా నువ్వు నీ ఫాదరును కోన్న కొడక్క? బమ్ డబుల్ బమ్ నిన్ కంపు రాస్కెల్ స్కౌండ్రల్ కౌటంగ్ స్టూపిడ్ ఇడియట్ ఉల్లు కప్పట్ట సన్ ఆఫ్ ఎ బైసన్ బైసన్ కసన్. ఏమిట్రా చూపు జ్వరం వచ్చిన జాకాల్లా? నువ్వు ఎప్పుడేంటే బాబ్జీ? బాబ్జీ నా మాట విను, నేను మోసగాని కాదు, నాకు కొంచెం టైం కావాలి. టైమా? టైం తక్కువైతే దమ్ములు చాలకపోతే మా అమ్మగారిని నాన్నగారిని నీ బాబుగారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళావురా? పైగా వాళ్ళని అవమానిస్తుంటే నువ్వు చాటుకి ఎందుకు వెళ్ళావురా? సారీ బాబ్జీ, ఐఎమ్ రియలీ సారీ. నోరు ముయ్యరా, నువ్వు సారీ అంటే మా దెబ్బలు తగ్గిపోతాయిరా. రైట్, మాకు జరిగిన అవమానం మర్చిపోను. నీ ఛాతీలో కురుడికాయను సారాలో ఊరేసి నీ బాబు చేత తాగించేస్తాను. నీ తోలు వలిచేసి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ కుట్టేవాళ్ళకి అమ్మేస్తాను. నీ నరాలు ఎరేసి కొబ్బరి పిచ్చిలో కలిపేసి కాలేజీ ఆడపిల్లలు క్లాస్ రూమ్కి వెళ్ళే చోట కాలు తుడుచుకునే పట్టాలని నేయించి పెడతాను. ఓకే అమ్మా? బాబ్జీ బాబ్జీ నా మాట నమ్ము, నిజంగా నేను సుశీల్ పెళ్లి చేసుకుంటాను. దేవుడి మీద ఒట్టు, నాకు కొంచెం టైం ఇస్తే మా నాన్న ఎదురేసి. ఏమిట్రా వాడికి ఒట్టేస్తున్నావు? శివా, నీ చెల్లెలికి మర్యాద ఇచ్చి నిన్ను పక్కకు పిలిచి మాట్లాడుతున్నాను. ఆ మర్యాద నిలబెట్టుకుని నా జోలికి రావద్దని చెప్పు. వద్దంటానికి నువ్వెవరు? మా అన్నయ్య అమాయకుడు, నీ చెల్లెలు వాడిని వల్ల వేసుకుంది, నువ్వు బెదిరించి ఒట్టించుకుని. శివా, మా చెల్లెల్ని ఏమన్నా అంటే నీ చెల్లెలకి నీకు నీ బాబుకి డొక్కలు చించేసి డోర వ్యాపారస్తులుగా అమ్మేస్తాను, ఖబర్దార్. చెప్పు. యూ ఎరగెంట్ బాయ్. నో ప్లీజ్. నీ చెల్లెలకి తెలుగు రాదులా ఉంది, విషయం కాస్త నచ్చ చెప్పు.